ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ ఆదేశించడం ప్రభుత్వానికి చెంపపెట్టని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి బండారు మనోహర్ నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కదిర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుమార్ గారిని ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా కక్ష కొద్ది ఆ రోజు ఆయనని విధుల నుంచి తప్పించి కొత్త కమిషన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమారు కరోనా యొక్క నేపథ్యంలో, కరోనా అనేటువంటి ఒక మహమ్మారి దేశాన్ని తరుముకుంటూ వస్తోంది, రాష్ట్రాన్ని కూడా కబలించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆ సందర్భంలో ఎలక్షన్లు జరిపితే ఎలక్షన్ల దగ్గర వేలాది మంది జనం గుంపు అవుతారు, కాబట్టి ఇది మంచిది కాదు అనేటువంటి ఆలోచనతో కరోనా గురించి ఆలోచన చేసుకున్నటువంటి ఆ కమిషనరు రమేష్ కుమార్ గారు ఆ రోజు ఎలక్షన్ని వాయిదా వేశారు. ఈ వాయిదా వేయడంతోనే ఈ జగన్ ప్రభుత్వము ఆయన పైన కక్షతో ఆ రోజు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఆయనని విధుల నుంచి తప్పించి, అంటే 5 సంవత్సరాల కాలం ఉండవలసిన ఆయన్ని 3 సంవత్సరాలకే కుదించేసి ఆయన ఆ స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా తీసేయడం జరిగింది. తర్వాత హుటాహుటిన చెన్నై నుంచి కనగరాజు అనేటువంటి మాజీ న్యాయమూర్తిని తీసుకొని వచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టాడు. మరి అప్పటి నుంచి కూడా రమేష్ కుమార్ గారు ఇది అన్యాయము అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. మరి హైకోర్టులో కూడా ఆ కోర్టు ఉత్తర్వుల మేరకు ఇది ఖచ్చితంగా అన్యాయంగా చేసినటువంటి, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేసినటువంటి చర్య ఇది, కాబట్టి ఆయనను మళ్ళీ విధుల్లోకి తీసుకోమని హైకోర్టు ఇస్తే దానిపైన ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా కింద కోర్టునే సమర్థిస్తూ కింద ఉన్నత న్యాయస్థానం తీసుకున్నటువంటి నిర్ణయాన్నే కట్టుబడి ఉండాలనేసి అత్యున్నత న్యాయస్థానం చెప్తే, తర్వాత దానిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కనీసం ఉన్నత న్యాయస్థానం చెప్పినా అత్యున్నత న్యాయస్థానం చెప్పినా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు ఇది హేతుకమైన చర్య, ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగింది ఆర్డినెన్స్ అని